చిన్న టాస్క్ అయితే అసలు వాళ్ళ హగ్గులు అవి అవన్నీ అని అంటే ఒకరినొకరు భుజం తట్టుకోవటము, లేదంటే ఎవరన్నా లోలో ఉన్నప్పుడు వెళ్ళి భుజం తట్టడం, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పడం ఒకటి. అసలు వాళ్ళు ఎందుకు హగ్ చేసుకుంటున్నారో, మళ్ళీ ఎందుకు తిట్టుకుంటున్నారో, అతను నిన్న మొత్తం బిగ్ బాస్ అంతా హగ్డేలాగానే నడిచింది. అసలు అభయ్ నవీన్ అనేది ఎప్పుడు ఎవరు ఏడుస్తున్నారా, ఎప్పుడు భుజం తట్టడమో బలవంతంగానే సినిమాలు బ్రహ్మానందం ఇలాగలన్నట్టు అలా లాగేస్తున్నట్టే అనిపిస్తుంది. అతనికి మళ్ళీ అబ్బాయిలు ఎవరైనా పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ అమ్మాయిలు ఎవరైనా ఎక్కడెక్కడ ఎవరు ఏడుస్తున్నారా అని చూస్తున్నాడు. ఎందుకు ఓదార్స్తున్నాడు తెలియట్లేదు, పక్కన ఇలా రాకుండా ఇలాగిలాగా ఎందుకు అర్థం కాలేదు. అది అసలు నిన్న అక్కడ వాళ్ళందరూ ఈ హగ్ డేతో పాటు అక్కడ డ్రామాలు క్రియేట్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత సోనియా తెగ బాధ పడిపోయింది. అసలు ఎందుకు అని అంటే వాళ్ళకి అందరితోటి ఉన్నారు కదా, వాళ్ళిద్దరే కదా అని చెప్పేసి పాపం ఆమె నిజంగా రియల్ ఎమోషనో లేకుంటే ఏందో తెలియదు, కానీ ఆమె తెగ బాధ పడిపోయింది. వీళ్ళు ఒకరి తర్వాత ఒక ఊళ్ళో వెళ్ళి తెగ ఓదారు చేశారు. అసలు హగ్ చేసుకుని మరి ఓదారు చేసి ఈ ఓదార్పులు ఎందుకు మరి మనకి అర్థం కావట్లేదు. తెగ ఓదారు చేశారు, ఓదార్చిన తర్వాత ఇంకా ఆమెను ఓదార్చారు, ఇంకా నన్ను ఓదార్చడం కూడా ఏముందని చెప్పి అంతా అయిపోయిన తర్వాత యష్మి కూడా కూర్చుని ఏడవటం స్టార్ట్ చేసింది. మామ ఈయనేంద్ర నాని సీరియల్ యాక్టింగ్ అంతా ఇక్కడ చేసేస్తున్నాను అన్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడేమో అతను గేమ్లోనేమో నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావని, నిజంగా గనక ఆమె నేను సంచాలక నిర్ణయం ఒకవేళ అక్కడ ఆమె మాట అనకుండా ముందు ఇక్కడ తన నిర్ణయం తన అంటే అక్కడ శేఖర భాష నిర్ణయాన్ని ఈమె చెప్పింది, సంచాలక నిర్ణయం నేను ఇదే అనుకున్నా అని చెప్పేసి చెప్పుంటే అయిపోయింది. ఆ తర్వాత సిల్లీగా తర్వాత మళ్ళీ మణికంఠ అంత డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మణికంఠ వస్తున్నానంటే ఈ తెగ ఏడు చేస్తుంది ఎందుకు అని అంటే మరి సోనియా ఏడిచింది కదా, కొంచెం ఓదార్పు వచ్చింది, మళ్ళీ ఈమె ఏడవటం స్టార్ట్ చేసింది. ఎందుకనంటే మా వాళ్ళిద్దరే ఉన్నారు ఎలాగా అది ఇది అని చెప్పి ఆ చికెన్ విషయంలో ఇన్ని తెగ ఏడి చేసింది. అది అయిపోయిన తర్వాత మణికంఠ రాగానే అప్పుడు ఒక సిల్లీ పాయింట్ అన్నది అని, ఏంది వాళ్ళు ఐదుగురు ఉన్నారు కాబట్టి మీరు ఇద్దరే ఉన్నారు కదా అని అంటే, అంటే నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నావని క్లియర్ అయింది అంటే ఇద్దరికి టై అయింది అనుకో, ఇంకో టాస్క్ పెట్టేవాడు కదా, ఏమయ్యేది అప్పుడు అవునరా టై బ్రేక్ అయ్యేది అది కూడా అంటుంది ఆమె, టై అయ్యేది కదా అని చెప్పేసి అని అంటుంది. అంటే వాళ్ళు ఐదుగురు ఉన్నారు అని చెప్పి అంటే ఆమె ఆలోచించిన విధానం ఏంటంటే ఇక్కడ ఇద్దరే కడుపు మార్చుకోవచ్చు అక్కడ ఐదుగురు, అంటే ఆమె ఆ వేలో ఆలోచిస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఐదుగురు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఇద్దరే ఉన్నారు కదా మీరు ఓడిపోయిన పర్వాలేదు అన్న ఉద్దేశంలో అన్నది. అదేంది అసలు సంచాలక్ అనేది అలాంటి డెసిషన్ తీసుకోకూడదు కదా, అక్కడ ఐదుగురు ఉన్నా 500 మంది ఉన్నా ఎవరు కరెక్ట్ గా వాళ్ళు ఆడితే వాళ్ళని నువ్వు ఫైనల్ గా విన్నీ ప్రకటించాలి. ఇప్పుడు నువ్వు తీసుకున్నదే తప్పుడు నిర్ణయం, నీ నిర్ణయం కాకుండా పక్కోడు ఎవడో చెప్పాడని చెప్పేసి అతని అభిప్రాయాన్ని చెప్పి నువ్వేమో నీ డెసిషన్ చెప్పేశావు. అక్కడ ఏమైంది, దానివల్ల ఏమైంది అంటే నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు అనేది క్లియర్ అయిపోయింది అక్కడతోటి. సో దీనివల్ల ఏమవుతుందనంటే మొత్తం ఈ మొత్తం ఇది అంతా జరుగుతున్న దాన్ని బట్టి చూస్తుంటే గేమ్ అక్కడ సరైన వేలో వెళ్ళట్లేదు, సరిగా ఎవరైతే పెర్ఫామ్ చేయగలరో అక్కడికక్కడ కట్ చేసుకుంటే వచ్చేస్తున్నారు గేమ్లో, అసలు ఆ డిస్కషన్స్ జరగట్లేదు. అండ్ ఇంకొకటి సోనియా మనం మల్టీషేడ్స్ అన్నప్పుడు నిన్న అంటే టాస్క్ ఏది రేషన్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆవిడ మనం ఫుడ్ తిని వేరే వాళ్ళు తినకపోతే ఎలా అని కొంచెం ఏడవటం ఇవన్నీ ప్రదర్శించింది, ఏడవటం జరిగింది, అందరు వచ్చి ఓదార్చారు, కొంచెం బాగా ఎక్కువగా ఏడ్చేసింది. తర్వాత కట్ చేస్తే కొంచెం సేపు తర్వాత చూస్తే వాళ్ళంది అంటే క్లాన్ వీళ్ళదే పెద్దది, వీళ్ళకి ఫుడ్ ఎక్కువ ఉంది, స్టిల్ అయినప్పటికీ వాళ్ళ దాంట్లోంచి చికెన్ మటన్ దొంగిలించటాలు, టీ పొడి షుగర్ అవన్నీ దొంగిలించారు. దొంగిలించి ఈవెన్ మేము వండుకొని తింటున్నాము పాపం వాళ్ళు తినట్లేదు కదా అనే ఒక చిన్న అది కూడా ఎవరి దగ్గర కనిపించలేదు. మరి అంత ఫీల్ అయినప్పుడు నెక్స్ట్ కనీసం అయ్యో మేము తింటున్నాం వాళ్ళు తినట్లేదు అనే ఒక చిన్నది ఉండాలి కదా. అదే అంటే నిన్న అక్కడ ఒకరి నుంచి ఒకరు తెగ పెర్ఫార్మెన్స్ చేశారు, అది ఖచ్చితంగా ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఎంత ఫుడ్ లేదు అని బాధపడి ఇలా చేసినప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళ ఫుడ్ని లాక్కోవడం కూడా తప్పే కదా. అంటే అది ఒక పార్ట్ గేమ్లో ఒక పార్ట్ దొంగిలించడం, మీరే కాపాడుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ అక్కడ ఒక మెలుగు పెట్టాడు కాబట్టి అంటే అక్కడ ఇండైరెక్ట్గా దొంగిలించవచ్చు అనేది చెప్పినట్టు. కానీ
వాళ్ళు అక్కడ బాధపడి అంత చేసినప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు యష్మి కూడా అంత చేసింది, అసలు వాళ్ళని ఎలాగ వీళ్ళు ఐదుగురు కదా వాళ్ళ ఫుడ్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి వీళ్ళిద్దరికి శిక్ష చేశాను అని చెప్పేసి అని అన్నప్పుడు స్టార్టింగే దొంగతనం స్టార్ట్ చేసిందే మన ది గ్రేట్ లీడర్ చీఫ్ యష్మి గౌడ. ఇప్పుడు ఒక లీడర్ అంటే అక్కడ మన నిఖిల్ చూడొచ్చు, ఇక్కడ మణికంఠ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళ న్యూస్ మన దొంగతనం చేద్దాం రా అని అన్నప్పుడు ఆమె అతను అన్నాడు నేను రాను నాకు ఆ గేమ్ నాకు ఇష్టం లేదని చెప్పేసి క్లియర్ గా చెప్పేశాడు. అది కదా మనకి అక్కడ పర్సనాలిటీ కదా క్యారెక్టర్ ఏందన్నది అక్కడ బయటపడింది. రా దొబ్బేద్దాం వాళ్ళు ఇది దొబ్బేద్దాం అని అనుకో ఈ ఆటోమేటిక్ గా ఇతను ఇంకా ఎదుటి వ్యక్తిది అది వస్తువు కావచ్చు తినేది కావచ్చు ఏదన్నా మన దొంగలే నువ్వు డైరెక్ట్ గేమ్ ఆడకుండా నువ్వు దొంగిలించి తినేయాలి అని అనుకున్నప్పుడు దొంగతనం చిన్నదనే దొంగ దొంగే కదా, చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా మనం చూసే వాళ్ళకి ఇల్లో అడ్డంగా వక్ర మార్గంలో వెళ్ళే గెలుచుకున్నారు అని చెప్పేశాను. కానీ అది మిగతా హౌస్ మేట్స్ ఎవరన్నా సరదాగా దొంగతనం చేయడం ఇదైతే వేరే. కానీ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ క్లాన్లో ఎక్కువ సరుకులు ఉన్నాయి కానీ వీళ్ళే దొంగతనం అది చికెన్ మటన్ ఎక్కువ మళ్ళీ వీళ్ళే తీసుకున్నారు వీళ్ళ దాంట్లో నుంచి మళ్ళీ దొంగతనం చేయడం అనేది అది కూడా చీప్గా స్టార్ట్ చేసింది. చీప్గా యష్మి గౌడే కదా స్టార్ట్ చేసింది మొత్తం అంతా మొదట్లోని వెళ్ళి అదే. పైగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ క్లాన్లో ఉన్న సరుకులతో వాళ్ళు వండుకుని అక్కడ పెట్టుకున్నారు అంటే ఆ పెట్టిన ఫుడ్ని పెట్టిన కూడా నువ్వు తింటావా అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ తనకి ఇచ్చింది మళ్ళీ. సో అది తినటం అది కూడా మనకి మిస్టేక్ గానే కదా అంటే తినటం మీద అంతా వాళ్ళకి అది స్ట్రాటజీలు అని చెప్పేసి కొట్టిపారేయలేదు కదా అది మనకి చూసే వాళ్ళకి ఇయ్యే కదా వాళ్ళు దొంగతనం చేశారు వీళ్ళని తను కూడా అఫ్రీది కూడా వచ్చారండి అలాగనుకుంటే నేను దొంగతనం చేయొచ్చు కదా వాళ్ళు దొంగతనం చేశారు అంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అది కంటిన్యూ చేశారు. అయితే ఎదురు అక్కడ మనం చూస్తే అక్కడ వాళ్ళ నటన ఏంది అని అన్నది మనకి క్లియర్గా అర్థమైపోతుంది అది రియల్ ఎమోషన్ కాదు నటన అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అంటే మొత్తం ఇదంతా మొత్తం నిన్న జరిగిన వీటిలో చూస్తుంటే ఉన్న వాళ్ళు కరెక్ట్గా మన బేబక్ కూడా అది అన్నది అసలు అన్ని విష్ణుప్రియ కానీ లేదనంటే అఫ్రీది కానీ వీళ్ళంతా ఏమి స్ట్రాటజీలు ఏమి ప్లే చేయలేదు ఎవరి దాళ్ళు ఆడుతున్నారు గేమ్ అని చెప్పేసి అని అన్నది. సీత కూడా స్ట్రైట్ గానే ఉన్నది వాళ్ళకి ఏమి స్ట్రాటజీలు ఏమి లేవని చెప్పేసి మనకు కూడా అదే అని అనిపిస్తుంది వాళ్ళ ఏమి స్ట్రాటజీ. కానీ ఇక్కడ మనం చూస్తుంటే యష్మి గౌడ స్ట్రాటజీనేమో డైరెక్ట్ యష్మి గౌడ ఆట కూడా బిగ్ బాస్ ఆడించేస్తున్నాడు ఆమె ఆట ఆమె ప్రత్యేక కేటగిరీ. ఇలాంటి కేటగిరీలు అంతా లాస్ట్ సీజన్ లో మనకి శోభా శెట్టి అంతకుముందు సీజన్ లో కొంతమంది ఎలాగైతే ఉన్నారో వీళ్ళు ప్రత్యేక కేటగిరీ వీళ్ళని అసలు ఈ కంటెస్టెంట్లతో వాళ్ళని పోల్చలేము ఆమె అసలు ఎన్ని వారాలు ఉంటుంది ఎవరు ఎలిమినేట్ చేస్తారు ఎవరు నామినేట్ చేస్తారు అంత మనం ప్రిడిక్ట్ చేయలేము వాళ్ళని అసలు ఎందుకంటే ఎప్పుడు ఉండాలని అంటే అప్పుడు ఉంటారు ఆమెకి ఏం చేయాలని అనుకుంటే ఆమె చేస్తారు లాస్ట్ లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత చేసిన తర్వాత వీకెండ్ లో వచ్చి నాగార్జున శబ్బాషమ్మ భలే చేసేవాళ్ళ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం చేశారు కదా ఇప్పుడు కూడా నువ్వు ఇంత చేసావు కదా ఆ మరమరాల టాస్క్ లో నువ్వు క్లియర్ గా అని అన్నావు కదా అని అన్నావు అసలు అంటారు కూడా లేదు ఎందుకంటే అదే అంటారు అబ్బా భలే నిర్ణయం తీసుకున్నావు అట్లా క్యాన్సిల్ చేసి మంచి పాటు చేసావని చెప్పి అన్న ఆశ్చర్యపడింది. ఎందుకంటే వాళ్ళు అదే మన తన మన అని అనుకోవటం కాదు ముందు వాళ్ళు తన అని అనుకోవాలి అనుకున్న వాళ్ళకి నిర్ణయం అలా ఉంటుంది కాబట్టి. మణికంఠ నిఖిల్ చేసిన ఒక చూడడానికి కొంచెం అర్థవంతంగా ఉండేది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ ఫుడ్ లేదు జస్ట్ రాగి జావ ఏదో ఇచ్చారు పాపం వాళ్ళు సరిపోదు కదా వాళ్ళు చేస్తే కొంచెం చూడటానికి కూడా బాగుండేది వాళ్ళు చేసిన వాళ్ళు ఇద్దరున్న వాళ్ళు వాళ్ళే చేయట్లేదు వీళ్ళు ఎక్కువ ఫుడ్ ఉన్న వాళ్ళు దొంగతనం చేయటం ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు. ఏం జరుగుతుంది మన నాగార్జున గారు వచ్చిన తర్వాత ఎవరిని మెచ్చుకుంటారు ఎవరిని తిడతారు అనేది అప్పుడు ఒక క్లారిటీ వచ్చి అంటే అప్పుడు ఒక బిగ్ బాస్ డిసిషన్ మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా మనకి నాగార్జున వీకెండ్ లో వచ్చి గట్టిగా మాట్లాడతారు గట్టిగా క్లాసులు పీకుతారు అని మనం ఒక రేంజ్ లో ఊహించుకున్నాం అసలు తుస్సు అనిపించారు. మరి ఈ యాక్చువల్ గా ఈ సెకండ్ వీక్ లో మంచి ఆయనకి అబ్బాయి ఏం చేశారా ఆయన హోస్టింగ్ అని అనటానికి మంచి కంటెంట్ ఉన్నది ఉంది తప్పుని తప్పని ఆయన వచ్చి మళ్ళీ లేని వాళ్ళకి లేపడాలి అవసరం లేదండి తప్పుని తప్పని చెప్పడానికి మంచి స్కోప్ ఉంది వీక్ లో. అక్కడ కంటెంట్ లేకపోతే ఆయన ఆయన ఏం చేయలేరు కానీ ఇక్కడ మంచి కంటెంట్ ఉంది ఆయన తప్పుని తప్పుగా ఒక హోస్ట్ గా తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడానికి ఈ వారంలో మంచి స్కోప్ ఉంది. మరి ఆయన నిజంగా ఈ వీకెండ్ లో అడిగితే మాత్రం మంచిగా ఉంటారు ఆడియన్స్ సైడ్ మాట్లాడితే ఆడియన్స్ ఒక నమ్మకం
వస్తుంది హోస్టింగ్, అలాగే బిగ్ బాస్ సీజన్ ఫ్లాప్ అనేది అయితే అనుకుంటున్నామో ఆ ట్రాక్ నుంచి బయటికి రావచ్చు, బయటకి కొంచెం ఆహా మళ్ళీ దాని మీద హోప్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వీక్ నాగార్జున గారి పర్ఫార్మెన్స్ కూడా సో ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటది అన్నమాట. చూద్దాం ఏం జరుగుతున్నది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.